వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం గులాబీ జనసంత్రంగా మారింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నామినేషన్ పర్వం పండగలా సాగింది. అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నియోజకవర్గ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరై ఎమ్మెల్యే పైలట్ వెనంటి నడిచారు. మహిళా కార్యకర్తలు రోహిత్ రెడ్డికి నీరజనాలు పలికారు. ఆడపడుచులు బతుకమ్మ బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా పైలట్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లుగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిందన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీల చేతిలో అధికారం పెడితే రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థి కరువే బయటి వ్యక్తిని ఇక్కడ నిలబెట్టాలన్నారు. కొంచెం కొద్దిగా కొంచెం